నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీపై గెజెట్ నోటిఫికేషన్ సీఎం జగన్ వద్దన్న ముందడుగు వేసిన కేంద్ర ప్రభుత్వం 811 టీఎంసీలు పోలవరం ద్వారా కృష్ణా బేసిన్ కు తరలించే నీటి పంపిణీ విధాన రూపకల్పన కోసం బ్రిటిష్ ట్రైబ్యునల్ కు ప్రతిపాదనలు ఏడాదికి తెలంగాణకు 35 ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పొదుపుగా వాడుకోవాలన్న కృష్ణా బోర్డు పార్టీ విరాళాలపై సీఐడీ ఆరోపణలను ఖండించిన తెలుగుదేశం లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని వెల్లడి వైకాపా నిధుల సేకరణపై విమర్శలు తెలంగాణలో 10 ఏళ్ల వ్యవసాయ ప్రగతిని ఆవిష్కరించిన నిరంజన్ రెడ్డి రాష్ట్ర ముఖ చిత్రాన్ని సాగురంగం మార్చేసిందని మంత్రి వెల్లడి తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదన్న బిఎల్ సంతోష్ కలిసికట్టుగా పోరాడితే భాజపానే గెలుస్తుందని శ్రేణులకు దిశానిర్దేశం భారత్ నుంచి దౌత్యవేత్తల్ని వేరే ప్రాంతానికి తరలించిన కెనడా సంఖ్య తగ్గించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వ అల్టిమేటంతో చర్యలు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించిన 811 టీఎంసీలు అదనపు జలాలు పోలవరం ద్వారా కృష్ణాకు తరలించే నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ట్రైబ్యునల్కు ప్రతిపాదించింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పంపిణీ ప్రక్రియ నిలిపివేయాలని సీఎం జగన్ కోరినప్పటికీ కేంద్రం ముందడుగు వేసింది తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కొత్త విధి విధానాలు ప్రతిపాదించింది ఈ నెల 4న కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా శుక్రవారం రాత్రి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 3(5/1) 12ను అనుసరించి ట్రైబ్యునల్కు రెండు విధి విధానాలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలశక్తి శాఖ ఈ నోటిఫికేషన్లో పేర్కొంది కృష్ణా జల వివాద పరిష్కార ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలు దానికి అతీతంగా కేటాయించిన అదనపు జలాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి ట్రైబ్యునల్ సమైక్య రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లోని వాటాను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేలా ట్రైబ్యునల్కు విధి విధానాలు ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో తదుపరి చర్యలను నిలిపేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాను కోరినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కేంద్రం రాత్రి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ వాటాల పంపిణీపై ట్రైబ్యునల్ తుది నిర్ణయం వెలువరించడానికి ఎలాంటి గడువు విధించలేదు కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పంపిణీ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది ఇందులో కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలతో పాటు దానికి మించి ఏదైనా అదనపు కేటాయింపులు జరిపి ఉంటే వాటిని పంపిణీ లేదా కేటాయింపు చేయాలని సూచించింది పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణాకు తరలించడానికి వీలుగా గోదావరి జల వివాద ట్రైబ్యునల్ కేటాయించిన నీటిలో వాటా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించాలని ప్రతిపాదిస్తే వాటిని కూడా పంపిణీ చేయాలని నిర్దేశించింది 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైన కృష్ణా ట్రైబ్యునల్ 2010 డిసెంబర్ 30, 2011 మార్చి 29, 2013 నవంబర్ 29 తేదీల్లో 3 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం తుది నివేదిక సమర్పించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ను మూసేయాలి అయితే 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 89 ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగింపునకు అవకాశం కల్పించింది ఆ సెక్షన్లోని క్లాజ్ A, B లో పేర్కొన్న విధి విధానాలను అనుసరించి ట్రైబ్యునల్ కాలపరిమితి పొడిగించడానికి వీలు కల్పించారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం 1956లోని సెక్షన్ 5/3ని అనుసరించి ట్రైబ్యునల్ కాలపరిమితిని 2024 మార్చి 31 వరకు పొడిగించింది విభజన చట్టంలోని సెక్షన్ 89 క్లాజ్ A, B కింద ప్రతిపాదించిన అంశాల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఆ చట్టంలోని సెక్షన్ 3ను అనుసరించి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతలను ట్రైబ్యునల్కు అప్పగిస్తూ విధి విధానాలు ప్రతిపాదించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి సంతృప్తికరంగా ఉండటం వల్ల దాన్ని సెక్షన్ 12 కింద ట్రైబ్యునల్కు పంపుతూ కొత్త విధి విధానాలను ప్రతిపాదిస్తున్నట్లు గెజెట్లో కేంద్రం పేర్కొంది ట్రైబ్యునల్ గడువును 2024 మార్చి 31 వరకు పొడిగించగా అప్పటిలోపు ఈ వాటాల పంపిణీని పూర్తి చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది కృష్ణా జలాల వాటాపై చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైఖరి ఉంది. కృష్ణా జలాల పునః పంపిణీకి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన వేళ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. కృష్ణా జలాలపై విధి విధానాలను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయడం భావ్యం కాదన్నారు. మహారాష్ట్ర కర్ణాటకను మినహాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్ఎల్పీలు దాఖలయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ట్రైబ్యునల్ నివేదికలు పక్కన పెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు అభ్యర్థించిందన్నారు. 2011 సెప్టెంబర్ 16న ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ సమస్య గురించి గతంలో 2 సార్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని జగన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ విధి విధానాల్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేశారని, ఈ నిర్ణయం కృష్ణా జలాలపైనే ఆధారపడిన ఏపీ ప్రజల ప్రయోజనాలకు ఎంతో ఇబ్బందికరంగా మారిందన్న జగన్ దీనిపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు తగినంత లేనందున వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కృష్ణానది యాజమాన్య బోర్డు సూచించింది. 2 జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నుంచి తెలంగాణకు 35, ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు కేటాయించింది. నీటి విడుదల అంశంపై సమావేశమైన కృష్ణా బోర్డు ఈ ఏడాది సాగు, తాగునీటి అవసరాల కోసం 2 రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జలాశయాల్లోకి అంతగా చేరలేదని, ప్రస్తుతం సాగర్, శ్రీశైలం రెండింటిలో 82.78 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉన్నాయని బోర్డు సభ్య కార్యదర్శి రాయ్పూరే తెలిపారు. వచ్చే జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని 2 రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 80 టీఎంసీల్లో అక్టోబర్ నుంచి మే నెల వరకు తెలంగాణకు 35 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన 2.788 టీఎంసీలతో పాటు ఇంకా ఏవైనా ప్రవాహాలు వస్తే వాటిని కూడా జూన్, జూలై తాగునీటి అవసరాల కోసం నిల్వ చేయాలని, 2 ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టం ఉండేలా చూడాలని బోర్డు తెలిపింది. అధికార వైకాపా నేతలు ఏపీలో పొత్తుల గురించి మాట్లాడటం మానుకుని ఢిల్లీలో రాష్ట్ర హక్కులు సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఐఏఎస్, ఐపీఎస్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఏపీని తీసుకువెళ్లారని ఎద్దేవా చేశారు. 4వ విడత వారాహి యాత్ర ముగించుకున్న పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పలు అంశాలపై మాట్లాడారు. ఏపీలో కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగులకు సైతం 3-4 నెలలుగా జీతాలు రావటం లేదని, ఆర్థిక ఇబ్బందులతో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంప్రదింపులతో ప్రధాని మోదీ పసుపు బోర్డు మంజూరు చేశారన్న ఆయన, ఏపీ ముఖ్యమంత్రి జీడిపప్పు, కొబ్బరి బోర్డుల్ని సాధించవచ్చని సూచించారు. ఢిల్లీకి వెళ్ళి అడుక్కోవడానికి వెళ్ళే పరిస్థితులు, ఇక డబ్బులు అయిపోయారు, ఐపీఎస్లు ఖాళీ చేశారు, కాంట్రాక్ట్ ఉద్యోగాలకి డబ్బులు పే చేయరు. మీరు వెళ్ళి ఢిల్లీలో అడగాల్సింది పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు కావాలని చెప్పి అందరి కోరిక ఆ రోజున, ఆ కోరిక నెరవేర్చింది మొన్నే ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కేంద్రానికి వెళ్ళినా కానీ ఏ రోజున కూడా మనకు కావాల్సిన క్యాష్యూ బోర్డు కానీ, కోకోనట్ బోర్డు కానీ మనం తెప్పించుకోలేకపోయాం. 30 మంది ఎంపీలు పెట్టుకుని ఏం చేస్తాను? టీలు, కాఫీలు తాగటానికి మీరు వెళ్తుందంట పార్లమెంట్లో, లేదంటే మీ క్రైమ్లను, మీ సిబిఐ కేసులను పోస్ట్పోన్లు చేయించుకుంటాక మీరు వెళ్తుంది. మీరు ఎంపీలుగా సెలెక్ట్ అయింది మీరందరూ, దయచేసి దాని మీద దృష్టి పెట్టండి, మేమే మా మీద కాదు మీరు పెట్టాల్సింది. తెలంగాణలో వ్యవసాయ రంగం ప్రగతి పథంలో సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చి సానుకూల విధానాలు అవలంబించడం వల్ల సాగులో వృద్ధి సాధ్యమైందన్నారు. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ డెక్కన్లో 10 ఏళ్ల తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ సహకార ప్రగతి నివేదికను నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. సర్కారు దూరదృష్టితో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అద్భుత ప్రగతి సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కలలు కన్న వైపు తెలంగాణ పయనిస్తోందని తెలిపారు. యువత వ్యవసాయ రంగం వైపు రాకుంటే దేశానికి భవిష్యత్తు లేదని, ఆయుధాలను కొనగలరేమో కానీ ఆహార ధాన్యాలను మాత్రం కొనలేరని స్వామినాథన్ చెప్పారని మంత్రి గుర్తు చేశారు. ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ వ్యవసాయానికి ఇవ్వడం మూలంగానే అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగినాయి రాష్ట్రంలో. చదువుకున్న వాళ్ళు సైతం అనేక రకాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో ఇమిడి ఈరోజు లక్షల సంఖ్యలో ఉపాధులు పొందుతున్నారు. ఈ రోజుకే కాదు రేపటికైనా భారతదేశంలో ఇల తెలంగాణ ఒక మోడల్ గా దేశం ముందు నిలబెట్టాం మనం. కోటాను కోట్ల మందికి ఉపాధి ఇవ్వగలిగేటువంటి ఏకైక రంగం వ్యవసాయమే. రేపటికైనా ఒకప్పుడు ఆగ్రోస్ నష్టాల్లో ఉండేది, ఈ రోజు లాభాల్లోకి తెచ్చినాం. ఒకప్పుడు ఆయిల్ ఫెడ్ నష్టాల్లో ఉండేది, ఇవాళ అద్భుతమైనటువంటి లాభాలు రావడంతో పాటు అద్భుతమైనటువంటి కొత్త ఫ్యాక్టరీలు నిర్మాణం చేసే స్థితికి ఆయిల్ ఫెడ్ వచ్చింది. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని భాజపా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సూచించారు. సర్వేల ప్రకారం తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. భాజపాని అధికారంలోకి రావడానికి అవకాశం ఉందన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నందున టికెట్ ఇవ్వాలంటే కుదరదన్న ఆయన 119 స్థానాల కోసం 2000 మంది టికెట్ అడుగుతున్నారని చెప్పారు. స్థానికంగా బలం ఆధారంగానే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం ఎవరు అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, ఎవరు కూడా తానే ముఖ్యమంత్రినని ప్రచారం చేసుకోవద్దని హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయని చెప్పారు. 60 రోజులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల కోసం 43 సభలు నిర్వహించాలని నిర్ణయించామన్న ఆయన పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు ఒకేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదన్న సంతోష్ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో గ్రూప్ 4 తుది కీ విడుదలైంది. పేపర్ 1లో 7 ప్రశ్నలు తొలగించగా మరో 8కి ఆప్షన్ మార్చారు. పేపర్ 2లో 3 ప్రశ్నలు తొలగించగా 5కి సమాధానాలు మార్చారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ వంటి 8180 గ్రూప్ 4 ఉద్యోగాల కోసం జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 28న ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలపై నిపుణుల సిఫార్సుల్ని పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులతో తుదికి విడుదల చేశారు. గ్రూప్ 4 పరీక్షను తెలంగాణ వ్యాప్తంగా 7,60,000 మంది రాశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేయాలనే కుట్రతోనే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు నిధుల్ని తమ పార్టీ ఖాతాకు మళ్లించారంటూ సీఐడి తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. తమ పార్టీకి సభ్యత్వాల రుసుము, విరాళాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను నయా పైసాతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్, ఆదాయ పన్ను శాఖలకు నివేదిస్తున్నట్టు స్పష్టం చేశారు. 2014-15 నుంచి 2018-19 వరకు తెలుగుదేశం పార్టీకి వివిధ రూపాల్లో వచ్చిన నిధుల వివరాలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిమ్మల రామానాయుడు, కొమారెడ్డి పట్టాభిరామ్ మీడియాకు విడుదల చేశారు. దేశంలోని అత్యంత భారీగా విరాళాలు పొందుతున్న ప్రాంతీయ పార్టీల్లో వైకాపా అగ్రస్థానంలో ఉందన్న వారు జాతీయ పార్టీలతో పోలిస్తే 5వ స్థానంలో ఉందని ఆరోపించారు. ఆ పార్టీకి అంత భారీగా నిధులు ఎలా సమకూరాయో సీఎం జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరి అక్కడ పనిచేసేటువంటి సంస్థలన్నింటినీ కూడా రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి నువ్వు మెగా ఇంజనీరింగ్ కి ఆ రోజు పోలవరం ప్రాజెక్టునంతా కూడా అప్పజెప్పిన మాట వాస్తవమా కాదా? మరి అదే మెగా ఇంజనీరింగ్ 2020-2021 సంవత్సరంలో ఈ ప్రూడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్ కి 22 కోట్లు చెల్లించింది. అంటే నువ్వు పోలవరం ప్రాజెక్టు కి ఆ మెగా ఇంజనీరింగ్ కి కేటాయించడం ద్వారా తిరిగి ఆ ప్రూడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్ ద్వారా 22 కోట్లు అందుకున్నావా? జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో 2021-2022 మరి ప్రూడెంట్ ఎలక్ట్రానిక్ ట్రస్ట్ కి 13 కోట్లు చెల్లించింది. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇదే జిందాల్ కంపెనీకి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టబెట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మద్దతుగా కాంతితో క్రాంతి పేరుతో ఇవాళ మరో వినూత్న కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని నారా భువనేశ్వరి, లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి కోరారు. ఆ సమయానికి రోడ్లపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్లు, టార్చ్ లైట్లు తీసుకుని వెలుగు చూపించాలని సూచించారు. చంద్రబాబుకు మద్దతు తెలిపేలా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని కోరారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగనాసురుని కళ్ళు బైర్లు కమ్మేలా చంద్రబాబుకు మద్దతును ఇవ్వాలని భువనేశ్వరి, లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కు సంబంధించి కీలక పరిణామాలు ఉన్నందున న్యాయవాదులకు అందుబాటులో ఉండి సంప్రదింపులు జరపటం సబబు అనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైంది. ఫలితంగా ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న లోకేష్ సుప్రీంకోర్టు పరిణామాలపై పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయాలంటే పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాల్సిందేనని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూఏ డిమాండ్ చేసింది. 2017 పీఆర్సీ వేతన బకాయిలు సహా తొలగించిన అలవెన్స్‌లన్నీ వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్ఎంయూఏను ఉద్యోగ సంఘంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో విజయవాడలోని ఎంపీ భవన్లో ఆ సంఘం నాయకులు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ఎన్ఎంయూఏ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు సహా పలువురు ఆర్టీసీ ఉద్యోగులు హాజరయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం సాధించడమే తమ లక్ష్యమని రమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ముందు ఉద్యోగులకు 38 రకాల ఇన్సెంటివ్లు ఇచ్చేవారని, ప్రస్తుతం వాటన్నింటినీ తీసేశారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డులు ఎక్కడా పనిచేయటం లేదని ఎన్ఎంయూఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. హెల్త్ కార్డుతో ఆసుపత్రుల్లో ఎక్కడా సరైన చికిత్సలు జరగటం లేదన్నారు. గతంలో ఉన్నట్లుగా అపరిమిత వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బిల్లులో స్పష్టంగా పొందుపరిచారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్పీఎస్ సర్వీస్ ఏదైతే ఉన్నాయో 2017 బకాయిలు ఏదైతే ఉన్నాయో 900 కోట్ల రూపాయలు అందరికి ఇచ్చిన తర్వాత, ఆర్టీసీ అప్పులు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించిన తర్వాత, ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్కాష్మెంట్ బకాయిలు ఏదైతే అది చెల్లించిన తర్వాత ఏమైనా మిగిలితే మేము తీసుకుంటాము అని శాసనసభలో అందరూ గౌరవించే శాసనసభలో బిల్లులో ప్రవేశపెట్టిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉద్యోగులందరికీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని ఈ సందర్భంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మేము ప్రభుత్వంలో విలీనం కోరుకునేందుకు ఆనాడు మాకు జీతాలు రాక కాదు, ఎలవేషన్ రాక కాదు, నైట్ అవుట్లు రాక, డే అవుట్లు రాక కాక మేము ఇందులోకి రాలేదు. మేము కోరుకుంది ఒకటే, 3,000, 4,000, 5,000 పెన్షన్ తో రిటైర్ అయ్యి స్టేజ్ లో పిల్లలు చూడగా చాలా మంది వచ్చే 4,000, 5,000 పెన్షన్ తో కుటుంబాన్ని పోషించుకోక అద్దె డబ్బులు కూడా రానటువంటి పరిస్థితుల్లో నరక యాతన ఏదైతే చూస్తున్నారో ఆ పరిస్థితి ఇప్పుడు పనిచేసే సిబ్బంది ఉండకూడదు. మీరు ఇందులో తీసుకుంటే భవిష్యత్తులో ఓల్డ్ పెన్షన్ వస్తుందనే ఉద్దేశంతోనే మేము ఇందులో రావడం జరిగింది. దయచేసి విజ్ఞతతో మాకు ఓల్డ్ పెన్షన్ కు అవకాశం కల్పించండి అని ఇవాళ స్పష్టంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆశా వర్కర్ కృపమ్మకు ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ప్రకాష్ నగర్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కృపమ్మ విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయింది. కృపమ్మ కుటుంబ సభ్యులకు 50 లక్షల పరిహారంతో పాటు ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. మరోవైపు కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తాడేపల్లిలో ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్కు తరలించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అధికారులు ఆశా కార్యకర్తల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆశా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఆరోపించారు. నిన్న చిత్తూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ అర్ధరాత్రి గుండెపోటుతో మరణించింది. ఆశా వర్కర్లు పెట్టల్లాగా రాలిపోతున్నారు ఈ ప్రభుత్వం నిర్వాహకం వల్ల. అందుకనే ప్రభుత్వం వెంటనే ఆ కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు మేము పోరాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష ప్రోగ్రామ్ని ఆపేస్తున్నాం. కృపమ్మ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఆమె మరణానికి కారకులైనటువంటి మెడికల్ ఆఫీసర్ హెచ్వి మీద క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. భారాసాకు రాజీనామా చేస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రకటించారు. అధికార పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదని, అందుకే తనను పక్కన పెట్టారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినప్పటికీ గుర్తింపు లేదని ఆక్షేపించారు. అభివృద్ధి కోసం ఆరాటపడితే ఇప్పుడు కేటీఆర్ కు సన్నిహితుడని జాన్సన్ నాయక్ కు టికెట్ ఇచ్చారని చెప్పారు. 200 కోట్లతో అభివృద్ధి చేస్తామని నిధులు మంజూరు చేసి ఇప్పుడు పనుల్ని ఆపేశారని ఆక్షేపించారు. జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తారన్న రేఖా నాయక్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఏదైనా పార్టీ తరపున లేక స్వతంత్రంగానా అనేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగగా పక్కనే ఉన్న పలు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్ని గమనించిన స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 6 యంత్రాల సాయంతో 3 గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మెట్రో స్టేషన్ పక్కనే ఉండటంతో కొన్ని నిమిషాల పాటు మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గంలో మెట్రో రైళ్లను కూడా నిలిపివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు 7 లక్షల దర్శనం టికెట్లు ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏబి ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు దర్శనానికి వీలుగా 2 లక్షల టికెట్లను త్వరలోనే ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించారు. 10 రోజుల వ్యవధిలో ఆన్లైన్లో మరో 5 లక్షల టికెట్లు ఇస్తామని చెప్పారు. తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలకు అన్నప్రసాదం విక్రయిస్తున్నారు అనే భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో స్థానిక అన్నమయ్య భవనం, నారాయణగిరి హోటళ్లను ఆంధ్రప్రదేశ్ టూరిజం అప్పగించినట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నెల 19న గరుడ సేవ నాడు కనుమదారులో ద్విచక్ర వాహన రాకపోకలను నిషేధించినట్లు పేర్కొన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23 వరకు జరుగుతాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా నిర్వహించాం, గరుడోత్సవాన్ని కూడా చక్కగా నిర్వహించాం. కానీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మనం అందరం అనుకున్నంత సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రాలేదు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటేమో గణేష ఉత్సవాలు జరిగాయి, నిమజ్జనం ఉండింది, కాబట్టి చాలామంది భక్తులు గణేష ఉత్సవాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇవి కానీ ఎవరు కూడా రాలేదు ఇక్కడికి దర్శనానికి. తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్, సెలవులు లేవు. తర్వాత రెండో ప్రవారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, ఈసారి పోకపోయినా నెక్స్ట్ పోవచ్చులే అనేటువంటి ఒక ఆలోచన. దీనందరితో కలిపి కొంచెం రష్ తక్కువనే ఉండింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న హైదరాబాద్ వచ్చిన ఆయన ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో సంబంధిత సమాచారం, ఫోటోలను పంచుకున్నారు. రామోజీరావు దార్శనికుడని, మీడియా, సినిమా రంగాల్లో ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నడ్డా వెంట కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్ కూడా ఉన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను ఇతర ప్రాంతాలకు తరలించింది. దౌత్య సిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని ఇటీవల మోదీ ప్రభుత్వం ట్రూడో సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. భారత్లో ఢిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తల్ని మలేషియా లేదా సింగపూర్కు తరలించినట్లు ఓ అంతర్జాతీయ వార్తా కథనం వెల్లడించింది. అయితే ఎంతమంది దౌత్య సిబ్బందిని భారత్ నుంచి తరలించారు అనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కెనడాలోని ఒట్టావాలో భారత దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సమస్థాయికి తీసుకురావాలని ఇటీవల విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబర్ 10 వరకు గడువు విధించింది. ప్రస్తుతం భారత్లో 60 మందికి పైగా కెనడా దౌత్య సిబ్బంది ఉండగా 41 మందిని వెనక్కి పిలిపించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వీటిని తక్షణమే తొలగించాలని ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు నోటీసులు జారీ చేసింది. లేదంటే సేఫ్ హార్బర్ హోదాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. శాశ్వతంగా తొలగించడం లేదా కంటెంట్ యాక్సెస్ కాకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ను నిరోధించడానికి పర్యవేక్షణ, నియంత్రణ, రిపోర్టింగ్ అల్గారిథంలో మార్పులు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.